హలో ఎవరివన్, నా పేరు వంశీకృష్ణ, నేను లైఫ్ కోచ్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, సరైన ఆహారం ఎంచుకోవాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటి. సో సరైన ఆహారం అంటే ఏమిటి అసలు? సో సరైన ఆహారం అంటే అందులో ఏమేమి ఉండాలన్నది ఒక 6 పాయింట్లలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉండాలి. అంటే అందులో రకరకాలైన ఫుడ్ మిశ్రమ టైప్ ఆఫ్ ఫుడ్స్ని ఎంచుకోవాలి. సో అందులో ఒకే విధమైన ఫుడ్స్ కాకుండా డిఫరెంట్ ఫుడ్స్ని, లైక్ పళ్ళు, ఫలాలు, ఆకుకూరలు, ఇవన్నీ రకరకాలైన ఐటమ్స్ని ఎంచుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, చిల్డ్రన్ అండ్ అడోల్సెన్స్ అంటే ఈ టీనేజ్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఉపయోగపడే ఫుడ్స్ని ఎక్కువ అందించాలి. అంటే వాళ్ళకి తగినంత ఆహారం సమకూర్చేలాగా మనం చూసుకోగలగాలి. అంటే మన పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా ఉంది ఫుడ్ తినే ప్రకారం కూడా. సో ఆ చిన్నపిల్లలకి అండ్ టీనేజ్ పిల్లలకి ఎంత ఫుడ్ అయితే అవసరం ఉంటుందో అంత ఫుడ్ మనం పెట్టగలిగేలాగా చూసుకోగలిగితే అది ఒక మంచి పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే, ఈట్ అంటే మొత్తం ఏంటంటే ఎక్కువ వెజ్జెస్ కానీ అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ మనం ఆహారంలో ఉండేటట్టు చూసుకోగలగాలి. అండ్ ఫ్రూట్స్ కూడా మనం డైటింగ్ అని చాలామంది ప్లాన్స్ చేస్తారు, డైట్ ప్లాన్ చేస్తారు, అది విఫలమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ అది విఫలం అవ్వకూడదంటే ఏం చేయాలంటే, ఫ్రూట్స్ అనేవి భోజనానికి ముందు తినాలి. ముందు తిన్నప్పుడు ఏమవుతుందంటే, మనం తినే రైస్ ఏదైతే ఉందో అది ఒక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయి అందులో. సో అది తక్కువ అవ్వాలి అంటే ఫ్రూట్స్ ముందు తిన్నప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా తగ్గుతూ వస్తుంది. అంతే తప్ప మొత్తం మనం తగ్గించుకుంటా వెళ్ళిపోలేం. సో మొత్తం ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. నాలుగో పాయింట్ ఏంటంటే, ఎడిబుల్ ఆయిల్స్, గీస్ కానీ, బటర్ కానీ, ఇవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్స్ తినడం వల్ల ఫ్యాట్స్ అక్యుములేట్ అయ్యి అది రక్తనాళాలకి వెళ్ళి అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటాయి. సో ఏం చేయాలి, తక్కువ మోతాదులో అంటే మొత్తం తగ్గించేయడం కాదు, తక్కువ మోతాదులో ఈ ఎడిబుల్ ఆయిల్స్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ తక్కువ మోతాదులో తీసుకోగలగాలి. ఐదో పాయింట్ ఏంటంటే, సాల్ట్ ఇంటేక్ అంటే ఎక్సెస్గా సాల్ట్ని ఎక్కువ తీసుకోకూడదు. అంటే సాల్ట్ అదే పనిగా ప్రతి దాంట్లో వేసుకోవడం, ఎక్కువ ఎక్కువ మోతాదులో వేసుకోవడం తగ్గించుకోవాలి. సో ఆ సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకుంటే మన హెల్త్కి మంచిది. ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళకి మొత్తం సాల్ట్ లేకుండా తినగడం కాదు, బట్ సాల్ట్ అనేది అయోడైజ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల మనకి థైరాయిడ్ కంప్లైంట్స్ కూడా రావు. కాబట్టి సాల్ట్ ఒక మోస్తరు మోతాదులో యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి అది ఒక సక్రమైన పోషక ఆహారం అవుతుంది. సో చివరి పాయింట్ ఏంటంటే, సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఫుడ్ని మనం కొనే మార్కెట్ దగ్గర నుంచి మనం ఇంట్లో వంటగదిలో ప్రాసెస్ చేసే వరకు కూడా దాన్ని ఎంతో క్లీన్గా సేఫ్గా క్లీన్గా కడుక్కుంటూ ఉంటే అది మనకి కుక్ చేసినప్పుడు, ఒక పద్ధతిలో కుక్ చేసినప్పుడు అంటే అటు ఇటుగా కుక్ చేయకుండా ఉంటే అది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా బెవరేజెస్ అంటే కాఫీలు, టీలు కానీ అది ఒక మోతాదులో తీసుకోవాలి, కానీ అదే పనిగా తాగకూడదు. సో ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. సో ఇవి ఒక 6 పాయింట్లు. ఈ 6 పాయింట్లు మీరు దృష్టిలో పెట్టుకోగలిగితే ఈ పాయింట్స్నే మన NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మనకి నిర్దేశించిన పాయింట్స్. సో మీరు తప్పక పాటిస్తారని, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం STV YouTube ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.